కోవిడ్తో ప్రపంచవ్యాప్తంగా అందరికీ నష్టం జరిగింది. సామాన్య కూలీ నుంచి వ్యాపారవేత్త వరకు అందరూ నష్టపోయారు. వలస కూలీలు, రైతు కూలీల పరిస్థితి వర్ణనాతీతం. ఈ క్రమంలో తమ ఇబ్బందుల దృష్ట్యా అద్దె కట్టలేకపోతున్నామని ఇంటి ఓనర్లకు వినతించారు కొందరు. కొందరు అంగీకరిస్తే మరికొందరు మాత్రం కట్టాల్సిందేనని పట్టుబట్టారు. తిరుమల కొండపై ఉన్న షాప్ నిర్వాహకుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. భక్తుల రద్దీ లేక వ్యాపారం జరగక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా కలిసి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి, ఈవో అనిల్ కుమార్ సింగల్కు ఒక అభ్యర్థన పెట్టుకున్నారు. 7 నెలలుగా వ్యాపారాలు లేక జీవనం కష్టతరమైన దృష్ట్యా షాప్ అద్దెను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఆ దిశగా వెంటనే స్పందించి ఆదేశాలు ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు. టీటీడీ పెద్దలను కలిసిన వారిలో రవితేజ, యువరాజు, నారాయణ, మురళి సహా పలువురు అద్దె షాపు నిర్వాహకులు ఉన్నారు. ఏం సార్ మీ డిమాండ్స్? అయ్యా, టీటీడీ ఈఓ గారు, చైర్మన్ గారు, తిరుమలలో వ్యాపారాలు లేకుండా 7 నెలలు అయింది. చాలా వాళ్ళ జీవనం జరిగేదే కష్టంగా ఉన్నది. కాబట్టి ఒక్కొక్క షాప్ పైన 4-5 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని మీరు దృష్టిలో పెట్టుకునేసి వెంటనే తిరుమల షాపులు అద్దెలు రద్దు చేయాలనేసి కోరుతున్నాను.